చిన్నని విడిపించాలి అంటే బస్సు వెంటనే వాళ్ళ ఇంటికి తిరిగొచ్చేయాలి అని బేరం పెట్టింది. వెంటనే ఆ ధీరజను పెళ్లి చేసుకో. ఏంటి? నువ్వు ఒప్పుకున్నది కదా, వెంటనే ముహూర్తాలు పెట్టిం చేస్తాను. నేను చిన్నని చేసుకోను అన్నాను గానీ ధీరజ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే. నీకు టెండర్ పెట్టేవాడు ఎక్కడో చోట ఉండే ఉంటాడు. వీళ్ళేదన్నా చేస్తారని భయమా? నువ్వు ఎవరి గురించి భయపడద్దు. లేదు చిన్న, నిన్ను కావాలనే కేసులు ఇరికించారు. రాజా ఆస్తి ఎంత ఉన్నా తొందరలోనే అదంతా కరిగించేయబోతున్నాను. అమృత దెబ్బకి మెంటలెక్కి సగం పట్టించుకోవడం మానేశాడు. ఆ గొడవని ఎక్కడా తగ్గకుండా రేస్ చేస్తూనే ఉన్నాను. ఆ గొడవల్లో రాజా బిజినెస్ ని దెబ్బతీసి నా ఆస్తిని పెంచుతా. మన ఆస్తిని పెంచుకోవాలంటే మరో నాలుగు కాంట్రాక్టులు చేయాలి, బాగా కష్టపడాలి. అంతేగాని రాజా కాపురంలో చిచ్చు పెట్టడం తప్పు భార్గవే. ఏంటి ఈరోజు తప్పొప్పుల గురించి మాట్లాడుతున్నావు? ఏది తప్పో ఏది ఒప్పో నాకు చెప్తున్నావు నువ్వు? అసలు నిన్ను మాట్లాడించడమే తప్పు. అవునవును, అసలు నీ దగ్గర మాట్లాడటమే నా తప్పు. సందీప్, మమ్మీ ఆ వసు చిన్న ఇంటి నుంచి వెనక్కి వచ్చేసింది కదా, వెంటనే శ్రీధర్ అంకుల్తో మాట్లాడి ఆ పెళ్లి విషయం మాట్లాడేయచ్చు కదా. ఏరా ధీరజ్, ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం లేదని కదా ఆ చిన్నని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళింది. ఇష్టం లేని అమ్మాయిని చేసుకుని నువ్వేం సాధిస్తావురా? నా మాట విని నిన్ను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకో, కనీసం నువ్వైనా సుఖపడతావు. షట్ అప్. ఇదే నా పిల్లలకు నువ్వు నేర్పించేది? బుద్ధి లేకపోతే సరి. వీడు నా కొడుకు, వీడికి నచ్చిందే చేస్తాడు, వాడికి నచ్చిందే నేనిస్తాను. ఆ వసు నచ్చింది, ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను. పరిస్థితుల్లోనూ ఆ వసు నీకు దక్కదురా. వసు నేను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మమ్మీ? అవును, మమ్మీనే చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వసుని చేసుకోవద్దు. నువ్వు వసుని ప్రేమించుండొచ్చు, కానీ వసు చిన్నాను ప్రేమించింది. చిన్నా ప్రేమించిన అమ్మాయిని నువ్వు చేసుకుంటాను అంటే సరే అంటాననుకున్నావా? ఏదో నాకు చిన్నా వసుని ఇష్టపడుతున్న విషయం తెలియక శ్రీధర్ గారితో మాట్లాడుండొచ్చు. కాని చిన్నా ప్రేమించాడు అని తెలిసాక ఈ పెళ్ళి అలా చేస్తాను, చెయ్యనుగాక చెయ్యను. చిన్నా ఎవరనుకున్నావు? నాకు పెద్ద కొడుకు లాంటివాడు, నీకు సొంత అన్న లాంటివాడు. అలాంటి చిన్నకి నేను ద్రోహం చేస్తానా? నేను ఒప్పుకోను. ఏమేం భార్గవే, నీకు ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నావేంటి? నేను ఏం మాట్లాడినా ఆలోచించే మాట్లాడతాను. కాస్త వెనక ముందు చూసి మాట్లాడడం మీరు అలవాటు చేసుకోండి. అదా విషయం, ఎందుకు ఉన్నట్టుండి ప్లేట్ మార్చింది? అవునరా ధీరజ్, వసు చిన్ననే చేసుకోవాలి, అదే న్యాయం. నువ్వు అదే ఫిక్స్ అయిపో. ఇంకెప్పుడు వసు గురించి ఆలోచించునని ఇదిగో మీ అమ్మ మీద ఓటై. డాడీ ఆలోచిస్తావేంట్రా, చిన్న నీకు అన్నలాంటి వాడు, అంటే వసు నీకు ఉదిన్ లాంటిది. ఉదిన్ అంటే కన్న తల్లితో సమానం. ఏం భార్గవి, అంతేనా? ఓవర్ యాక్షన్ చేయకు, చంపుతా. మేడం, అరే చిన్న,
ఎంతసేపండి రా రా ఇదిగో ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. అవునవును, నువ్వు రావటం చూశాకనే అదే నువ్వు రావటం చూశాకే ఆపాం అంతే కదా భార్గవి. చిన్న నువ్వు వసు ప్రేమించుకున్నట్టు కదా, నాకు అసలు ఆ విషయమే తెలీదు. నాకు చెప్తే నేనే శ్రీధర్ గారితో మాట్లాడి మీ పెళ్లి చేసేదాన్ని కదా. నాకు ఇప్పుడే తెలిసింది, వెంటనే ధీరజ్ పెళ్లి ఆలోచనలు మానుకోమని చెప్పాను, అంతలోనే నువ్వు వచ్చావు. పోనీ ఇప్పుడే నువ్వు వసు వాళ్ళ నాన్నతో మాట్లాడు భార్గవి. చిన్న మనకు పెద్ద కొడుకు కదా, మనమే వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం. ఏమంటావు? అవసరం లేదు, నన్ను అవమానించి శ్రీధర్ గారు వసుని నాకు ఇవ్వను అన్నారు. వసుని ఆయనే నాకిచ్చి పెళ్లి చేసేలా చేస్తాను. అప్పటిదాకా నేను వసుకి దూరంగానే ఉంటాను. ఇందులో నాకు ఎవరి సహాయం అవసరం లేదు. అది అది చిన్న అంటే చూసారా ఎంత పౌరుషం గల మాట అన్నాడో. ఇంకా విషయం వదిలేను మేడం. ఆ కోటయ్యని ఎవరు చంపడానికి చూశారో నాకు తెలియాలి. ఆ రోజు అతని ప్లాట్ గురించి నన్ను రోడ్డు మీద ఆపి నాతో గొడవ పెట్టుకున్నాడు. వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాను. ఆ తర్వాత అతన్ని ఎవరు చంపాలని చూశారో నాకు తెలీదు. వాళ్ళు ఎవరో నేను తెలుసుకోవాలి. చిన్న తెలుసుకుందాం. అనవసరంగా నిన్ను కేసులో ఇరికించారు, లేకపోతే చక్కగా వసూతో ఈ పాటికి నీ పెళ్లి కూడా అయిపోయేది. నువ్వేం దిగులు పడకు చిన్న, ఆ హత్యా ప్రయత్నం చేసింది ఎవరో నేను పట్టుకుంటాను. ఆగిపోయిన మీ పెళ్లి నేను జరిపిస్తా చిన్న. మా పెళ్లి గురించి ఇప్పుడు నాకు ఏ ఆలోచన లేదండి. నాకు కావాల్సింది కోటయ్యని చంపాలని చూసింది ఎవరో తెలుసుకోవడం. అలాగే చిన్న, నేను తెలుసుకొని చెప్తానుగా. నువ్వు వెళ్ళు. వామ్మో వామ్మో, మాట మార్చడంలో నీకు నువ్వే సాటి భార్గవి. ఒక్క నిమిషంలో ఎలా ప్లేట్ మార్చేశావు? మొత్తానికి విడిపించారట కదా మీ కొడుకుని. పాపం, మీ కొడుకు 2 రోజులు జైల్లో ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నారు కదా, అందుకే పరుగు పరుగున వెళ్ళి అతన్ని రిలీజ్ చేయించి తీసుకొచ్చారు. నేను రిలీజ్ చేయించలేదు, వసునే రిలీజ్ చేయించుకుంది. తన ప్రేమను త్యాగం చేసి చిన్నని విడిపించుకుంది. కానీ మీరైతే చిన్న కోసం బాగా కష్టపడ్డారు కదా. అసలేంటి నీ ప్రాబ్లం? నేను మీకు ప్రాబ్లంగా ఉండకూడదనేదేనండి నా తాపత్రయమంతా. ఎలాగో చిన్న మీ కొడుకు, ఆ కరుణ మీకు కావలసిన మనిషిని ఒప్పుకున్నారు కదా, ఇంకా ఎందుకు వాళ్ళని బయటపెట్టి బాధ పెడతారు? వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి, నేను నా కూతురే బయటకు వెళ్ళిపోతాం. ఏంటి అమృత ఇది, ఇంటికి రావడం ఆలస్యం, ఎందుకు నా మైండ్ తింటావు? నేనేం చేశానని నన్ను ఇంతలా టార్చర్ పెడుతున్నావు? నేను టార్చర్ పెడుతున్నానా? మీరు చేస్తున్న పనికి టార్చర్ అనుభవిస్తుంది నేను. మీరే కదా కరుణకి మీకు పుట్టిన కొడుకు చిన్న అని ఒప్పుకున్నారు. ఆ మాట ఎత్తింది నువ్వు, గొడవ మొదలు పెట్టింది నువ్వు. ఆవేశంలోనే అసలు నిజాలు బయటకొస్తాయండి. మీరు ఆవేశంలోనే నిజం బయట పెట్టారు, ఆ చిన్న మీ కొడుకని చెప్పారు. వద్దండి, ఇంకా నేను ఇంట్లో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మీ ఆనందానికి మీ స్వేచ్ఛకి నేను భంగం కలిగించడం నాకు ఇష్టం లేదు.
నీకు కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి. నేను నా దారి చూసుకుంటాను. అమృత నిజమండి, నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఎంత ప్రేమించానంటే మీకే చిన్న కష్టం వచ్చినా నా గుండెలు పిండేసంత బాధ కలుగుతుంది. ఆ కరుణ విషయంలో మీరు పడుతున్న బాధని నేను చూడలేకపోతున్నాను. తన మీద ప్రేమను చంపుకోలేకపోతున్నారు, అలాగని పది మందిలో బయటికి చెప్పుకోలేకపోతున్నారు. కరుణతో గడపడానికి కూడా మీకు సరైన సమయం దొరకట్లేదు. ఆ బాధలో మీరు రోజు రోజుకి కుంగిపోతున్నారు. అది నాకు నచ్చట్లేదండి. మీరు సుఖంగా ఉండటమే నాకు కావాలి. నిన్ను ప్రేమించిన మనిషిగా మీ ఆనందాన్ని నేను కోరుకుంటున్నాను. మీకు ఆ కరుణతోనే ఆనందం దొరుకుతుంది అనుకుంటే వెళ్ళి తనని ఇంటికి తీసుకొని రండి. అమృత ప్లీజ్ నన్ను వదిలి, కసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. నేను చెప్తుంది కూడా అదేనండి, మీ ప్రశాంతత కోసమే మమ్మల్ని వదిలేయమని చెప్తున్నాను. మీద ప్రేమ ఇష్టం నా ప్రాణం పోయేంత వరకు పోవు చిన్నా. చిన్నా రామ్మా, ఎలా ఉన్నావు చిన్న? ఉన్నాను. సారీ చిన్న, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అంత బాగుంటే ఈ పాటికి నీకు వసుకి పెళ్ళి ఉండేది. నీ పెళ్లికి అమ్మలా వచ్చి ఆశీర్వదించాలనుకున్నాను చిన్న, కానీ ఇలా ఓదార్చడానికి రావాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. పర్లేదమ్మా, నాకంత బాధ లేదు కూడా. ఎందుకంటే ఏదన్నా చూసి ఇష్టపడటం, కావాలని ప్రయత్నం చేయడం, అది నాకు దూరం అవటం నాకు మొదటి నుంచి అలవాటే. అనుకున్నది దక్కకపోతే ఉండే బాధ ఏంటో నాకు తెలుసు, కాబట్టి అంత బాధపడే మనిషిని కాదులే. నువ్వు తట్టుకోగలవేమో కానీ నేను మాత్రం తట్టుకోలేకపోతున్నానురా. ఎందుకంటే నీ పెళ్లి నా కన్నారా చూస్తాను అనుకున్నాను. నీ ప్రేమ నీకు దక్కాలి అని ఎంతో మంది దేవుళ్ళకి మొక్కాను. ఏ దేవుడి మనసు కరగలేదురా. నా మీద ఏ దేవుడికి కనికరం లేదమ్మా. నిజంగా ఆయనకి మనసే ఉంటే మా అమ్మా నాన్న నాకు దూరం అయ్యేవాళ్ళు కాదుగా. నిజంగా తాతయ్య చెప్పినట్లు నేను వాళ్ళకి దూరం అయ్యాను, లేక వాళ్ళే నన్ను దూరం చేసుకున్నారో తెలుసుకోవాలమ్మా. ఈ ప్రపంచంలో నా మీద జాలి చూపించే నువ్వు తప్ప నాకంటూ ఎవరు లేరమ్మా. ఎవరిని నా పుట్టుక గురించి అడగాలి, నా వాళ్ళు ఎవరు అని ఎవరిని నిలదీయాలి? ఇప్పుడు నీ తల్లిదండ్రుల్ని తెలుసుకొని ఏం చేస్తావు చిన్న? ఎందుకు ఇంతకాలం అమ్మా నాన్నలకి దూరం అయ్యానో తెలుసుకోవాలి. పాపం, నిజంగా మా అమ్మా నాన్నలు నా కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళు నన్ను కలవాలి కదమ్మా. నిజంగా వాళ్ళు నన్ను పోగొట్టుకుంటే పాపం ఎంత కుమిలిపోతున్నారు. నా దురదృష్టం కొద్దీ నేను తప్పిపోయి ఉంటే
పాపం వాళ్ళు ఈ వయసులో ఎంత బాధపడుతూ ఉంటారో అని నాకు దిగులుగా ఉందమ్మా నిజంగా మీ అమ్మ నాన్నలంటే నీకంత ప్రేమ నా చిన్న ఎందుకు ప్రేమ ఉండదమ్మా నాకు దూరం అయ్యారనే కోపమే కానీ ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది తాతయ్య చెప్పేంత వరకు నాకు నిజంగా మా అమ్మానల మీద కోపం ఉండేది కానీ ఆయన చెప్పినట్లు నేను నిజంగానే తప్పిపోయి ఉంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా నా కోసం ఎంత వెతుకుతూ ఉంటారు కానీ ఎవరిని అడగాలి నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నేను అనాథగానే తెలుసు కానీ నా పుట్టు పూర్వత్రాలు ఎవరికి తెలుసు పండు బాబాయ్ లక్ష్మి ఇటు చూస్తే నువ్వు తాతయ్య నాకు తెలిసింది మీరే కథ నీకు నా గురించి ఏం తెలుస్తుందమ్మా నిజమే నాన్న నీ గురించి నాకు ఇంతకంటే ఏం తెలుస్తుంది కానీ ఒక్కటి మాత్రం చెప్పగలరా నువ్వు మాత్రం చాలా గొప్ప కుటుంబానికి చెందినవాడివి అయి ఉంటావు అది మాత్రం నిజం మరి ఆ స్థాయిలో ఉండేవాడివి ఆ భార్గవి నీడలో బతుకుతూ నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు ఆ భార్గవి నీడ నుంచి బయటపడి సంఘంలో నీ మర్యాద కాపాడుకోచున్నా రేపు నీ తల్లిదండ్రులకి నువ్వు గొప్ప కొడుకులా కనిపించాలి కదా భార్గవి గారి గురించి ఎందుకమ్మా మీరంతా చెడుగా ఆలోచిస్తారు ఆవిడ చాలా మంచిది ఏం మంచిదిరా నీకు దక్కాల్సిన వసూలి తన కొడుకు చేసుకోవాలని చూస్తుంది నేను ఇష్టపడుతున్నాను అని తెలియక అలా చేశారు నా ముందే ఆ ధీరజ్ని తిట్టి చిన్న నాకు పెద్ద కొడుకు లాంటి వాడు వసు నీకు దక్కదు అని చెప్పారమ్మా ఇటు నువ్వు అటు భార్గవి గారు మీ ఇద్దరూ లేకపోతే నేను లేనమ్మా ఎందుకు మీరందరూ భార్గవి గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నువ్వింకా లోకాన్ని అర్థం చేసుకోవడం చిన్న భార్గవి ఎత్తులు నీకు అర్థం కావు నాకిప్పుడు నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనుంది అంతేగాని భార్గవి గారి గురించి తెలుసుకోవాలని లేదమ్మా నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నా వాళ్ళెవరో తెలుసుకునే మార్గం చెప్పు ఏం చెప్పనురా నేను మీ అమ్మనని చెప్పనా నీ కళ్ళ దొరగానే ఉండి నీకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పనా అలాగే చిన్న నా ప్రయత్నం నేను చేస్తాను ఏది ఉపయోగం లేకుండా చేయదు ఆ శ్రీధర్ మనసులో మనం ఈ పెళ్లికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో తెలియాలి కదా ఇంట్రెస్ట్ చూపించాల్సింది మనం కాదు వసు తన ఇంట్రెస్ట్ చూపిస్తే పెళ్లి అవుతుంది లేదంటే మన పరువు పోతుంది అదే వాళ్ళ నాన్న చేసుకుంటారులే దిగు వసు పట్టించుకున్నట్లేదు నువ్వు అనవసరంగా కదిలించుకో నీ పొరుగు పోతుంది నా మాట విను వెళదాం పద షట్ అప్ ఎందుకు పట్టించుకోదు నేను చూస్తాను వసు బాగా బిజీగా ఉన్నట్టున్నావు కదా కనిపిస్తుంది కదా నీతో కొంచెం మాట్లాడాలి వసు
सॉरी आई एम वेरी बिजी మీరు కావాలంటే మా డాడీతో మాట్లాడుకోండి నేనైతే ఎవర్తోనూ మాట్లాడను భార్గవ్ గారు ఎంతసేపైంది వచ్చి ఇప్పుడే వచ్చాం అమ్మాయిని షాపింగ్ కి తీసుకెళ్ళాలని వచ్చాను అలాగా తీసుకెళ్ళండి అమ్మ వసు బయలుదేరు ఎక్కడికి వెళ్ళేది నాకేం పని పాట లేదనుకుంటున్నారా ఆయనా నేను ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళను వసు ఏంట మాటలు పర్వాలేదులే బ్రదర్ ఎంతైనా నాకు కాబోయే కోడలే కదా నేను ఎవరికీ కాబోయే కోడల్ని కాదు